అంటే ఒక 10 ఇయర్స్ తర్వాత ఫస్ట్ అవకాశం ఎన్కౌంటర్ మీకు రోజా గారి హస్బెండ్ ప్రొడ్యూసర్గా ఫస్ట్ సినిమా కదా మీది అసలు యాక్చువల్గా. అవును. అది ఎందుకు ఆగిపోయింది అది? యాక్చువల్గా అంటే కుమారస్వామి రెడ్డి నేను ఇద్దరం బాగా ఫ్రెండ్స్, రోజా వాళ్ళ అన్నయ్య. అది ఆగిపోయింది కదా అది? ఆగటం అంటే స్టార్ట్ చేయలేదు మనం. ఓకే. మేమిద్దరం బాగా క్లోజ్ ఫ్రెండ్స్. అయితే మాతో పెట్టుకునేటప్పుడు బాలకృష్ణ గారితో బాగా పరిచయం ఏర్పడింది. ఓకే. సో ఆయన బ్యానర్లో ఆయన ఓన్గా బ్యానర్ పెట్టి సినిమా చేద్దామని ఒక కథ తయారు చేసుకున్నాం. ఇద్దరం కలిసి థియేటర్కి వెళ్ళి బ్రేవ్ హార్ట్ సినిమా కూడా చూసాం. ఏవిఎం రాజేశ్వర్లో బాలయ్యబాబు గారు అంటే ఆయన ఏమో ఎన్టీఆర్ గారు ఇంట్లో ఉండేవారు, ఫ్యామిలీ అంతా ఇక్కడ ఉండేది. ఇంకా ఆయన బ్యాచులర్ లైఫ్ ఓకే అంటే అక్కడ బ్యాచులర్ లైఫ్. ఇక మార్నింగ్ నుంచి నైట్ వరకు ఫ్రీ అయ్యాయి. మేమిద్దరం ఇంకా ఫ్రీగా ఉన్నామంటే ఇక పిలుస్తుండేవారు. నేను అప్పుడు ఎస్వి రంగారావు గారి ఇంట్లో ఉండేవాడిని, అక్కడికి వచ్చేవాడు ఆయన. అట్లా బాలయ్యబాబుతో బాగా తనే బ్యానర్ చేద్దామని మొదలు పెట్టి కొంచెం ఒక ఎక్సైజ్ అయ్యే టైంకి మళ్ళీ బాలకృష్ణ గారు కొత్త బ్యానర్, రామకృష్ణ స్టూడియోస్ బ్యానర్ ఉండగా ఇంకో బ్యానర్ అనేది రామకృష్ణ గారు ఇలాంతా ఏదో పెద్దగా ఇంట్రెస్ట్ చూపించినట్టు కనపడలేదు. సరే త్రా చేద్దాంలే అనుకున్న టైంలో నేను ఆల్రెడీ సినిమాలు చేస్తున్నాను, అప్పటికి రాముడు వచ్చాడు సినిమా జరుగుతూ ఉంది. హైదరాబాద్ షూటింగ్కి వచ్చాం. ఫస్ట్ టైం అయిపోయింది ఊరు వెళ్ళినప్పుడు ఇక్కడ ఒలిగొండ అని భువనగిరి దగ్గర ఉంటుంది ఒక ఊరు, అక్కడ ఒక ఎన్కౌంటర్ జరిగింది. నలుగురు పిల్లల్ని పేపర్లో రాయటం ఏంటంటే చెట్లకు కాల్ చంపారనేది పేపర్ న్యూస్. అంత బిలో 22-23 ఇయర్స్ పిల్లలు. అది ఎందుకో బాగా కదిలించింది. అక్కడికి వెళ్ళా, వెళ్ళి షెడ్యూల్ గ్యాప్ ఉందన్నమాట, 15 రోజులు గ్యాప్ ఉంది. వెళ్ళాను, అంతా కొంచెం చాలా హార్ట్ బర్నింగ్ సిచ్యువేషన్. అంటే తెలియని ఉద్వేగము, ఆ ట్రాట్, ఆ డ్రై ప్లేసెస్, ఎక్కడ చూసినా వడగాలిపు ఎండలు, ఒక భిన్నమైన వాతావరణం. ఏదైతే నేను గతంలో కనెక్ట్ అయి ఉన్నానో ఆ కనెక్షన్ ఏం పోలేదు నాకు, మధ్యలో కూడా కనెక్షన్ ఏం పోలే. ఆ లిటరేచర్ సైడ్ కానీ లేకపోతే కాంటాక్ట్ సైడ్ కానీ ఫ్రెండ్స్ కానీ ఏమీ డిస్కనెక్ట్ ఏం అవ్వలే. దానికి సంబంధించిందంతా ఉంది. దానికి సంబంధించి నేను ఎల్టీటీ లిటరేచర్ కోసము తమిళ్ నేర్చుకున్నాను. తమిళ్ చదువుతాను, రాస్తాను, మాట్లాడతాను, చాలా ఫ్లూయెంట్గా మాట్లాడతాను తమిళ్. చదువుతాను నేను తమిళ్ లిటరేచర్ చదువుతాను. సో అట్లా ఎల్టీటీ లిటరేచర్కి ఇక్కడ ఉన్న విప్లవ ఉద్యమాలకు సంబంధించిన నేపథ్యం, లిటరేచర్కి ఉండే వ్యత్యాసము, అక్కడ స్ట్రగుల్ ఏంటి, ఇక్కడ స్ట్రగుల్ ఏంటి, ఇవన్నీ కూడా ఆ కేస్ స్టడీ అయితే ఉండేది. ఆ దాంట్లో భాగంగా బాగా కనెక్ట్ అయ్యి బాగా ఉద్వేగాన్ని కొలే. ఇక సినిమా అంటూ చేస్తే అసలు కమర్షియల్ సినిమాలు కాదు. ఇక అంటే మొదటి నుంచి కూడా మనం అంటూ మన సినిమాల్లో అంటూ మనకంటూ ఒక మన కాన్సెప్ట్ని చెప్పే ఒక అంశాన్ని మాత్రం మిస్ కాకుండా చెప్పాలనేది ఉండేది. ఈ సినిమా నేపథ్యాన్ని నా వైపు ఎందుకు మాట తిప్పుకోవద్దు, ఈ నేపథ్యాన్ని మన కాన్సెప్ట్ ఎందుకు చెప్పకూడదు అనేది ఉండేది. సో అది బాగా కనెక్ట్ అయింది. కంప్లీట్ ఆ మూడ్లోకి వెళ్ళిపోయాం. వెళ్ళిన తర్వాత మనం చేద్దాం బాలకృష్ణ గారితో సినిమా అని కుమారస్వామి వచ్చాడు ఆ కథని, మేము బ్యానర్లో మన బ్యానర్లో చేద్దాం అడుగు అని. ఎందుకంటే బాలయ్యబాబుతో వాళ్ళకు మంచి రేపం ఉంది, ఫ్రెండ్లీగా ఉంటాం. కాదు, నేను ఇప్పుడు ఆ సినిమా చేయాల్చుకోలేదు, నేను వేరే కథ అనుకుంటున్నాను, కథ చెప్పు నాకు చెప్పా. అసలు ఎగ్జైట్ అయిపోయా, అసలు చాలా మెల్ట్ అయిపోయాడు. అసలు ఈ సినిమా నేను చేయలేను, సెలవన్ గారి కథ చెప్తామని అడిగాడు. అప్పుడు మంచి టాప్ డైరెక్టర్, ప్రొడ్యూస్ చేస్తున్నాడు మమ్ముట్టితో సినిమా. అప్పటికే మక్కలాచి హిట్ అయింది, ఇంకో సినిమా జరుగుతూ ఉంది. తను సెన్సేషన్ డైరెక్టర్ అప్పటికే. సెలవన్ చెప్తాడని చెప్తాను. ఆయనకేంటంటే కొంచెం ఆయనకి లిటరేచర్ లెఫ్ట్ ఎల్టీటీ నేపథ్యం మీద మంచి గ్రిప్ ఉంది, గ్రిప్ ఉంది. సో ఇది కనెక్ట్ అవుతుంది ఆయనకి. సో చెప్తాను, నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్దాం పదా, ఈవినింగ్ రమ్మన్నాడు. ఈవినింగ్ వస్తామంటే వెళ్ళాము. ఆయన ఆఫీస్కి వెళ్ళి కట్ చెప్పటం మొదలెట్ ఆయన 10 నిమిషాలకు ఒకసారి బాత్రూమ్కి వెళ్ళి వస్తున్నాడు, ఏడుస్తున్నాడు. ఇంకా ఇవ్వగానే శంకర్ అద్భుతమైన కదా, అసలు అసలు ఫస్ట్ సినిమా నీకు ఎంత గొప్ప లక్క అంటే ఈ సినిమా చేయటం, అసలు ఈ కాన్సెప్ట్ మామూలు కాన్సెప్ట్ కాదు, దీన్ని మనం 3 భాషల్లో చేద్దాం అన్నాడు, తమిళ్, తెలుగు, మలయాళం. మమ్ముటి ఒక క్యారెక్టరు, తర్వాత నక్సలైట్ క్యారెక్టర్ అనేది నేను ఫస్ట్ నుంచి కృష్ణ గారు అనే చెప్తున్నాను.
ఎందుకంటే నాకు అల్లూరి సీతారామరాజు అట్లా మైండ్లో ఉండటము, లేకపోతే కృష్ణగారితో నేను పనిచేసాను, ఆయన డైరెక్షన్లో కూడా పనిచేశాను, బ్యానర్లో పద్మాలయలో చేశారు కదా, చేశాను ఆయన డైరెక్షన్లో చేశాను, ఆయన డైరెక్టర్గా ఉన్నప్పుడు నేను అసోసియేట్గా చేశాను. ఓకే, సో మా ఇద్దరికి మంచి నేనంటే బాగా ఇష్టపడండి. అట్లా కృష్ణగారు క్యారెక్టర్, మమ్ముటి గారు కృష్ణగారు, యంగ్స్టర్ ఎవరంటే ప్రశాంత్, ప్రశాంత్ కాకుండా లేదంటే ప్రశాంత్ నేను మాట్లాడుకుంటున్నాను, ప్రశాంత్ నాకు బాగా ఫ్రెండ్షిప్ ఉంది. ప్రశాంత్ రోజా క్యారెక్టర్ రోజానే రాధిక గారి క్యారెక్టర్ రాధిక గారు ఇట్లా అనుకున్నాం. అనుకున్న తర్వాత ఫస్ట్ స్టెప్ ఎవరికి కట్ చెప్తామని, మీ ఇష్టం అండి ఎవరికైనా, మమ్ముటి అవైలబుల్ ఉన్నాడు చెప్తామని చెప్తా వెళ్ళా. చెప్పగానే ఇమ్మీడియట్గా ఓకే అన్నాడు. అసలు చిరమణి గారు షాక్ అయ్యాడు, ఎందుకంటే ఆయన చాలా ఇది ఉంటుందట. ఓకే, అప్పటికి ఆయనతో సినిమాలు చేస్తున్నాడు కదా, అంత ఇమ్మీడియట్గా ఓకే అన్నాడు అంటే నాకే కాదు మిగతా వాళ్ళకి కూడా ఈ కథ కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే యాక్చువల్గా తమిళ్లో ఉండే యాక్టర్స్లో కొంతమంది ఓకే అంటారు ఇమీడియట్గా, విజయకాంత్ లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి ఎల్టీటీ మీద బాగా అవును ఇది ఉంటుంది కాబట్టి. బట్ ఒక మలయాళ యాక్టర్ ఇమీడియట్గా దాన్ని ఓకే అన్నాడు అంటే చాలా మంచి పరిణామం అనేది, బాగా ఎక్సైట్ అయ్యాను. కృష్ణ గారు హైదరాబాద్కి వద్దాం రాధిక్ గారు చెప్పమన్నారు, వెళ్ళి చెప్పే ఆమె చాలా ఎక్సైట్ అయ్యాను, చాలా బాగుంది నేను చేస్తాను. రోజా అయితే ఇంట్లోనే ఉంటుంది చెప్పాము, ఎప్పుడన్నా సినిమా షూటింగ్ అనేది. సో ప్రశాంత్, ప్రశాంత్ కన్ఫర్మ్ చేసుకున్నా, నేనే మొత్తం మాట్లాడుకున్నాను రెమ్యునరేషన్ సార్ నేనే మాట్లాడి. తర్వాత కృష్ణగారు చెప్పాలి, కృష్ణగారు హైదరాబాద్కి వెళ్దామంటే లేదు ఆయనే మద్రాసుకు వస్తున్నారు షూటింగ్కి, సాంగ్ షూటింగ్కి వస్తున్నారు, బొటానికల్ గార్డెన్లో సాంగ్ షూటింగ్, నేను బీరాజు గారు కుమారస్వామి గారు ముగ్గురం వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఇట్లా శంకర్ ఏంటంటే డైరెక్షన్ చేస్తున్నారు సార్ చాలా పెద్ద సినిమా సార్ మమ్ముట్టిలో అంత ఓకే అన్నారు సార్, బీరాజు గారు చెప్తారుగా, ఎందుకంటే పాపం ఓకే చేయించాలండి నాకు, నేనంటే బాగా ఇష్టం, మేము మా అంటే రెగ్యులర్ కలుస్తుండేవాళ్ళం. అట్లా అంటే ఓకే ఓకే ఆల్ ది బెస్ట్ అని, అంటే మీరు నేను క్యారెక్టర్ చేయట్లేదు ఆయన, నేను క్యారెక్టర్ అప్పటికి హీరో ఆయన సాంగులు చేస్తే చాలానే పద్ధతులు ఉన్నారు అప్పట్లో, ఓకే అంత క్రేజ్లో నెంబర్ వన్ నుంచి మంచి ఇదిలో ఉన్నారు కదా, ఆ సాంగే చేస్తున్నారు అక్కడ బొటానికల్ గార్డెన్లో సినిమాకి, నేను క్యారెక్టర్లు చేయట్లేదు అన్నాను అని షార్ట్కి వెళ్ళిపోయాడు. అందరి ముఖం ముగ్గురు ముఖాలు బ్లాంక్, ఏం మాట అర్థం కాలేదు ఎవరికేం అర్థం కాలేదు, చాలా ఎగ్జైటింగ్ వెళ్ళాము ఇన్ని వేసి ఇమ్మీడియట్గా ఆయన ఓకే అంటాడు అని, అదే ఎందుకంటే ఇప్పుడు ఆయన దగ్గర నేను పనిచేశాను, ఇంకా బీరాజ్ గారు ఆయన రెగ్యులరు ఎవ్రీడే ఆయనతోనే ఉంటాడు. సో సరే అని షార్ట్ గ్యాప్లో మళ్ళీ వచ్చి కూర్చున్నాను, కూర్చున్న తర్వాత సార్ ఒక పని చేద్దాం, నేను మీ దగ్గర పనిచేశాను కదా, నేను ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తున్నాను, ఒక 15 నిమిషాలు కదినండి ఆల్ ది బెస్ట్ చెప్పండి వెళ్ళిపోతాను అన్నాను. సరే నేను నెక్స్ట్ షార్ట్ గ్యాప్లో అని షార్ట్ ఉందో 15 నిమిషాలు వెళ్ళండి అని చెప్పి వచ్చి కూర్చున్నాడు కదా లేట్, హాఫ్ అన్ అవర్ 35 మినిట్స్ 40 మినిట్స్ చెప్పాను, అసలు షార్ట్ గ్యాప్లో ఎవరి దగ్గర రానివ్వరని లేచి షేక్ హ్యాండ్ ఇచ్చి ఈ సినిమా నేను చేస్తున్నాను, కుమార్ రాజు చెప్పు సెలవు మనకి ఈ సినిమాకి నాకు డబ్బులు వద్దని చెప్పు అని చెప్పాడు. ఓకే, అసలు వీళ్ళకి అసలు అందరికీ అట్లా అందరు సెట్ అయ్యేసరికి ప్రాజెక్ట్ లుక్ మారిపోయింది. డిసెంబర్ 31 నైటు పార్టీ చేసుకుంటే మొత్తం ఆల్ హీరోస్ వచ్చారు, తమిళ్ హీరోస్ పార్థివన్ విజయ్ అందరు శరత్ కుమార్ అందరు అక్కడ, మనం హీరో మనల్ని అంటే తెలుగు వాళ్ళు కథ చెప్పలేరు, తెలుగు వాళ్ళకి అంత ఎక్స్పర్ట్స్ కాదు నేరేషన్లో కానీ లేకపోతే కొత్త కాన్సెప్ట్ చెప్పడంలో కానీ, మాకంటే చాలా వీక్ అనే ఫీలింగ్లో ఉంటారు చాలా కొంత తమిళ వాళ్ళకి, ఆ ఫీలింగ్ న్యాచురల్గా ఉంటుంది అది మలయాళీస్కి అందరి మీద ఉంటుంది, బెంగాలీస్కి అందరి మీద ఉంటుంది, అట్లా ఒక్కొక్కరికి ఒక రకమైన అభిప్రాయాలు ఉంటాయి. సో దాన్ని మనం ఏం కాదనలేము. సో అభిప్రాయంతో ఉన్న వాళ్ళు తెలుగు కూడా వచ్చేసి ఇక్కడ 3 భాషల్లో సినిమా అసలు భారతీయ పనులంతా అసలు కథ చెప్పమంటారు, కథ చెప్పా 1 అవర్ కథ చెప్పా, అసలు అందరూ అప్పుడే ఆ విజయకాంత్ అయితే అప్పటి నుంచి సినిమా చేయాలని 2 సార్లు మిస్ అయింది, 150 సినిమా కూడా నేనే చేయాలి మిస్ అయింది, అది అంత ఓకే అయిపోయిన తర్వాత చేయాలి మిస్ అయింది, విజయకాంత్ గారితో పద్మాలయ వాళ్ళతో సినిమా చేయాలి, విజయకాంత్ గారు మేము అది మిస్ అయింది, తర్వాత 150 సినిమా పిలిచాడు నువ్వే చేయాలని అది మిస్ అయ్యింది, ఇది మిస్ అయితే ఒకసారి అట్లా జరుగుతుంటాయి అంతే. సో ఆ కథ వినేసి చాలా ఎగ్జైట్ అయ్యాడు, చాలా బాగుంది, అదే 31st సెలబ్రేషన్ జనవరి, ఇంత ఊపి వచ్చిన తర్వాత ఏమైందంటే యాక్చువల్గా సమరం తీసిన తర్వాత రోజాకు వీళ్ళకి కొంచెం అప్పులు బాగా పెండింగ్లు ఉన్నాయి, ఇంకా కుమార్ వీళ్ళకి ఏం ఆలోచన వచ్చిందంటే మనమే చేసుకుంటే అప్పులు తీరిపోతాయి కదా అనే దాని మీద
అనుకోవటము సెలవుమంది గారి దగ్గర నుంచి ప్రాజెక్టు ఇటు షిఫ్ట్ అయింది. ఓకే, ఆ షిఫ్ట్ అవ్వటము ఇమీడియట్గా లాఠీ చార్జ్ అని ఒక సినిమా చేశారు, అట అజ్ రన్నింగ్లో ఉంది. వాళ్ళ ధైర్యము నమ్మకం ఏంటంటే లాఠీ చార్జ్ ఎంతో కొంత పే చేస్తే ఇట్ అవుతుంది, దాన్ని కంటిన్యూస్ కూడా పెట్టుకుంటే కంప్లీట్ అప్పులు తీర్చుకోవచ్చు, ఫ్రీ అవుతాం అనేది. ఓకే, సో సెలవుమాని గారు కూడా ఏంటంటే సమరం ఆయన డైరెక్టరు, సో నా ఈ అకౌంట్లో అప్పులు తీరిన పాపం బాగుంటుంది అని ఆయన పాపం ఆయన కూడా యాక్సెప్ట్ చేశాడు. ఇంకప్పటికి వాళ్ళిద్దరికి పెళ్ళి అవ్వాలి. అట్లా ఇటు వచ్చేసరికి లాఠీ చార్జ్ రిలీజ్ అవ్వటము, దానికి డబ్బులు దానికి కూడా రిటర్న్స్ రాకపోవటము, ఈ క్రమంలో ఇది పెండింగ్ పడుతూ వచ్చింది. ఎప్పుడు చేస్తారో తెలియని పరిస్థితుల్లో నేను హైదరాబాద్కి వచ్చాను. వస్తే యువి గారు పిలిచి నువ్వు జాయిన్ అయిపోమన్నాడు. నేను జాయిన్ అవ్వను సార్, అయితే డైరెక్టర్ అవ్వాలి. పేపర్లో వచ్చేసి ఇంత అసలు లుక్, మూడు భాషల్లో సినిమా అని చెప్పి లుక్ మారిపోయి ఇప్పుడు మళ్ళీ నేను కోడియేటర్ జాయిన్ అవ్వను సార్ అండి. అదేంటి, నేను డైరెక్షన్ చేసి సినిమా ఫ్లాప్ అయిన తర్వాత నేను కోడియేటర్ చేశాను నీకు తెలుసు కదా అన్నాడు. అండ్ ఆ చెవుల పువ్వు తర్వాత మళ్ళీ ఆయన ఇంద్రుడు చంద్రుడు కోడియేటర్ చేశాడు. ఆ తర్వాత ప్రేమకైది ఇచ్చారు. జీవితం మన చేతిలో ఉండదు, ఏదొస్తే అది చేయాల్సిందే అనేసరికి అవును సార్ నేను అయితే పనిచేస్తున్న ఊరు వెళ్ళేసి కొంచెం మైండ్ రిఫ్రెష్ చేసుకుని వస్తాను సార్ అని చెప్పి కోదనామిటి గారు పిలిచారు. సినిమాలు నెక్స్ట్ సినిమా ఏదో ఉంటుంది దాంట్లో జాయిన్ అయిపోయాను. ఇంకా ఆయనతో ఏం మాట్లాడలే, మళ్ళీ క్లాస్ పీక్తారు ఎందుకులే అని సరే సార్ వస్తాను చెప్పేసి ఊరెళ్ళా. ఊరెళ్ళిన రెండో నుంచి ఒక ఫోన్ నెంబర్ ఉండేది మిర్యాలు వెళ్ళాం ఫ్రెండ్స్ది, మన దేవినేని రవి కోడైటర్, రవి ఫోన్ చేయటం కృష్ణారామన్న అర్జెంటుగా సినిమా తీస్తారు అది. అసలు మూడు లేదు నాకు, అసలు ఏంటి ఇంత మూడు భాషల సినిమాని మళ్ళీ తెలుగులో ఏం తీస్తాము, ఆ లుక్ మారిపోయింది కదా రైట్ ఆ పేజ్లో నుంచి మళ్ళీ పేజ్లోకి రావడానికి లేదు వస్తాను లే వస్తానని ఏమైనా రోజు అడుగుతున్నా రావాను అని చెప్పి గొడవ చేస్తే వచ్చా. వస్తే స్కూటర్లోకి ఇచ్చుకుని వెళ్ళాడు పద్మాలయకి. వెళ్ళి డోర్ దిగగానే ఒక 10-12 మంది ఉన్నారు, కృష్ణ గారు, హనుమంతరావు గారు, బంగారయ్య గారు, డూండి గారు, సాంబశివరావు గారు, పి చంద్రశేఖర రెడ్డి గారు, సత్య సూర్యనారాయణ గారు, విశాఖపట్నం మళ్ళీ ఇట్లా ఒక 12-13 మంది కీర పద్మాలయ బ్యాక్ బోన్స్ అన్ని, అంటే రోజు పద్మాలయలో ఉండే టాప్ మోస్ట్. కృష్ణగారు వాళ్ళందరికీ కట్ చేపించలేదు, కూర్చోబెట్టాడు వస్త్రాలు. ఎవరు తీసి సార్ బిజీ లెటర్ వెళ్ళే లేకోసం ఇలా కట్ చెప్తాను పిలిపించాలి వాళ్ళు. నాకు ఒక్కసారి ఇంతమంది అని బయటకు వచ్చాయి, ఏంటో ఇంతమంది కదా, ఒక నిమిషాలు బయటకు వచ్చాయి, చెప్పా ఎంతమంది అయితే నీకండి చెప్పండి. సరే లోపలికి వెళ్ళి కట్ చెప్పి ఫస్ట్ డూండి గారి జడ్జిమెంట్ని కృష్ణ గారు బాగా నమ్ముతారట, అంతకుముందు కూడా తెలుసు నాకు. బట్ అందరూ విన్న తర్వాత డూండి గారు ఫస్ట్ లేచి అసలు నన్ను పట్టించుకోలేదు, కృష్ణ గారి దగ్గరికి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చి కృష్ణ సినిమా స్టార్ట్ చేయమన్నాడు. నువ్వు రేపటి నుంచే నేను సినిమా మొదలు పెట్టచ్చు అన్నాడు. అందరూ చాలా బాగుంది బాగుందని వెళ్ళిపోయారు. అంతే నెక్స్ట్ మినిట్లో సినిమా అనుకో 10 రోజుల్లో 12 రోజుల్లో సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. ఓకే, అదే అలా మారింది అసిస్టెంట్ డైరెక్టర్గా వెళ్ళి మద్రాసుకి వెళ్ళి 12 రోజుల్లో ఎట్లాగైతే అసిస్టెంట్ డైరెక్టర్గా మారాను ఏమి తెలియకుండా వెళ్ళి, వద్దను వెనక్కి వెళ్ళిపోతే వచ్చిన 18 రోజులు సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. కానీ ఇట్లా మమ్ముటిని అడిగాము అప్పుడు, ఆయన బాగా బిజీగా ఉన్నాడు, సో ఆయన ఒకటి దొరకలేదు. మిగతా అంతా ఇక ప్రశాంత్ ప్లేస్లో అంటే రమేష్ బాబు లాస్ట్ సినిమాలు చేయను అంటున్నాడు, రమేష్ బాబుని పెట్టుకుందామని కృష్ణగారు అంతా ఇంకా సరే అనుకున్నాం. ఆ కాంబినేషన్ అయితే వేరే రకంగా ఉండే, అట్లయితేనేమో మల్టీ లాంగ్వేజ్ ఉండేది, ఇంక ఇది తెలుగు అనేసరికి ఏంటంటే ఇంకా మారిపోయింది. ఇంకా రాధిక్ గారు, రోజా గారు ఇలా క్యాస్టీస్గా